ఎంత సంతోషంగా ఉంటే మాత్రం ఇది గుడని మర్చిపోయారా? ఇక మీద నీ దూకుడు తగ్గిస్తే మంచిది. అలాగే అత్తయ్య. ఈ రోజు నుంచి డెలివరీ అయ్యేదాకా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే అమ్మా. సరే వెళ్ళొస్తాను. అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేనంత ఆనందంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. అంజలి సుబ్బార్త్ అందరికి చెప్పి స్వీట్స్ ఇవ్వాలి. రాహుల్, వైషవ్, వికీ, జయ అందరూ రండి. మీ అందరికీ ఓ గుడ్ న్యూస్. అబ్బో, చాలా హుషారుగా ఉన్నారే. గుడ్ న్యూస్ అంటే అప్పు తీరిపోయిందా? అప్పుదే ఉందిరా, ఇవాళ కాకపోతే రేపైనా తీరుతుంది. మరి అంతకు మించిన గుడ్ న్యూస్ ఏముందో? నిన్న గుడికెళ్ళారు కదా, అక్కడ ఏ దేవుడైనా మీకు కోరిన వారాన్ని ప్రసాదించాడా? ఆ పరమేశ్వరుడు కోరకుండానే వరాన్ని ప్రసాదించాడు. నీ అక్క అంజలి తల్లి కాబోతోంది. స్వీట్స్ తీసుకుంటారా? నాకేం అక్కర్లేదు. అంజలి ఎప్పటికీ మా కక్క కానే కాదు. వైషు, రాహుల్, తప్పు, అలా మాట్లాడకండి. ఇంకెలా మాట్లాడాలి? ఆవిడ గారి కడుపు పండిందని మీతో పాటు మేము కూడా డాన్స్ చేయాలా? మరి అదే, జోరీగల గొడ్డుకి గోరోజున మెండు అన్నట్టు ఎదుటి వాళ్ల సంతోషాన్ని చూస్తే మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు కదా. అత్త, ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇంకొక్క మాట మాట్లాడితే తొక్కి నార తీస్తాను, జాగ్రత్త. పంచుకోవడానికేవో నా కోడలు ఆస్తి కావాలా? శుభమా అని దాని కడుపు పండితే ఓర్వ లేకుండా ఉన్నారా? ఆ మాట అడగడానికి మీరెవరు? అసలు మా ఇంట్లో మీ అధికారం ఏంటి? రాహుల్, ఇది మీ ఇల్లు కాదు, అమృత పేరు మీద ఉన్న ఇల్లు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఆస్తి ఐశ్వర్యం అన్నీ మా కోడలివే. అయితే వెళ్ళి అంజలి దగ్గరే ఉండండి. మళ్ళీ ఇక్కడికి ఎందుకు రావడం? వైషు వద్దు. జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఎంత కాదనుకున్నా అంజలి మీకు అక్కే అవుతుంది. అలాంటి బంధాలు మాకేమీ లేవు. మీకుంటే మీరు కూడా వెళ్ళి అక్కడే ఉండండి తోడుగా. జయా, హద్దు మీరుతున్నావు.